అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆద్యంతరహితుడు, సమర్థ సద్గురువైనటువంటి సాయినాథుడి దివ్యమైన అనుగ్రహంతో, పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో ఈరోజు మనం సాయి మహిమను మరల పునః ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఎంతోమంది ఆర్తితో, ఎంతోమంది ప్రేమతో, ఎంతోమంది ఇప్పుడెప్పుడు మూడవుతుందా మధ్యాహ్నం సాయి మహిమను వీక్షించాలి, దర్శించుకోవాలి అన్న ఆ తాపత్రయం నిజంగా నన్ను ఎప్పుడూ కట్టుబడేస్తూ ఉంది. నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తా అంటాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు. నన్ను చూడటం నిన్ను చూడటం అంటే ఏమిటో, ఇదే మన సాయి మహిమే ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే మీరు నన్ను చూడాలి, ఎలాగైనా స్వామీజీ చెప్పే మాటలు వినాలి, నాకు అయ్యో ఇంతమంది ఎదురు చూస్తున్నారే, నేను ఈ కార్యక్రమాన్ని ఆపకుండా నిరాటంకంగా చేయాలి, ఇదే నన్ను చుట్టం నిన్ను చుట్టం. ఈ చిన్న స్థాయిలోనే ఇలా ఉన్నప్పుడు సర్వకాల సర్వావస్థలయందు ఆ పరమాత్ముణ్ణి ఎప్పుడైతే మనం చింతిస్తూ ఉంటామో, పరితపిస్తూ ఉంటామో, ధ్యానిస్తూ ఉంటామో, తలుస్తూ ఉంటామో, పిలుస్తూ ఉంటామో, కొలుస్తూ ఉంటామో, పారాయణాలు చేస్తూ ఉంటామో, సత్సంగాలు ఆచరిస్తూ ఉంటామో, ప్రతిక్షణం ఆయన కూడా మన కోసం పరితపించటం అన్నది ముమ్మాటికి సత్యం, వాస్తవం. అందుకు బాబా సాయి సచ్చరిత్రలోని అంశాన్ని మనం చూస్తే, మీ నిండైన ప్రేమ ఉంటే నాకు చాలురా, ఇంకా ఏమీ వద్దులే అన్నాడు ఆయన. చూడండి, స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, త్యాగాన్ని అందించే ప్రేమ, అందరినీ కలిపేది ప్రేమ. కాబట్టి ఆ స్వచ్ఛమైన ప్రేమను పరమాత్ముడు కోరుతున్నాడు, తప్పితే అన్యథా ఇంకేమీ లేదు. అందరి మీద బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరి భక్తి వారిది, ఎవరి ప్రేమ వారిది, వ్యక్తిగతం, ముమ్మాటికి వ్యక్తిగతం, ఎవరిది వారిది, ఇక్కడ ముడిపడి ఉండదండి. కలిసి బ్రతుకుతున్నా, కలిసి జీవిస్తున్నా, నడక మాత్రం వ్యక్తిగతమే అవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత లక్ష్యం, ఆ లక్ష్య దిశగా అడుగులు వేయటం, ఆ అడుగులు వేసేటప్పుడు అంతరాయాలు ఏవైతే వస్తున్నాయో అవి అంతరాయాలుగా గుర్తించి వాటిని దాటుకుంటూ పోవటం. లేకపోతే ఏమవుతుంది, ఆ అంతరాయాన్ని పెనుభూతంగా అదొక సాలిడ్ గూడులా మారి అందులో మనం చిక్కుబడిపోతాం. ఎప్పుడు కూడా దృష్టి ఎలా ఉండాలి అంటే, ఒక విషయాన్ని విషయంగానే చూడాలి, ఒక వస్తువును వస్తువుగానే చూడాలి, ఒక వ్యవస్థను వ్యవస్థగానే చూడాలి. చూడండి, వ్యక్తులను వ్యక్తులుగానే చూడాలి, అంటే దేనికి దానికి సపరేట్, అంటే దేన్ని ఎలా చూడాలో ముందు నేర్చుకోవాలి, అప్పుడు దేనికి ఎలా విలువనివ్వాలి, ఏది ఎలా ఉంచాలి మనకు అర్థమవుతుంది. సమస్య ఎక్కడొస్తుందంటే, ఎప్పుడు ఆ డిఫరెన్షియేషన్ తెలియకపోయినప్పుడే సమస్య వస్తుంది. ఆ డిఫరెన్షియేషన్ అనేది తెలిసిందనుకోండి మనకి, అంటే ఎలా ఏమిటి కరెక్ట్గా జీవితాన్ని మనం నడుపుకోగలుగుతాం. ఇప్పుడు కూడా విషయాలు అనేవి సాలిడ్ గూడు లాంటివి, అయ్యో ఇంటికి వెళ్తే పలకరించలేదే, అయ్యో ఇంటికి వెళ్తే పలకరించలేదే, మన ఇంటికి వస్తే నేను ఎట్లా చూశాను, వాళ్ళ ఇంటికి పోతే కనీసం చూడను కూడా చూడ మొహం పక్కకి తిప్పేసుకుందాలా. ఇంకా ఈ వేదన ఎటువంటి స్థాయికి మనని తీసుకుని వెళ్తుందంటే, తారస్థాయికి తీసుకుని పోతుంది. వాడు కారు కొనుక్కున్నప్పుడు మన ఇంట్లో ప్లేస్ ఉంటే పెట్టుకోమన్నామే, మన బండి ఏదో బాగు చేస్తుంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకోనివ్వరా, ఎంత దుర్మార్గం అండి, ఇదేం మానవత్వం అండి. కరెక్టే, బాధించటం కరెక్టే, బాధపడటం సహజం, అలా బాధపడుతూ కూర్చోవటం అసహజం, అది మంచిది కాదు. జరిగింది ఓకే మంచిదే, మనుషుల గుణగణాలు తెలుస్తున్నాయి కదా, వ్యక్తిత్వాలు తెలుస్తున్నాయి కదా, అర్థం చేసుకుంటున్నాం కదా,
మంచిది. ద్వేషభావన అవసరంలా, ప్రేమ అవసరంలా. ఎప్పుడు కూడా సమస్థితిలో ఉండాలి ఏదైనా సరే. ఏది అతి సర్వత్రా వర్జయత్, విపరీతమైన ప్రేమ డేంజర్ బెల్స్ మోగిస్తుంది, విపరీతమైన ద్వేషము కూడా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. చూడండి, రెండు ఎక్స్ట్రీమిటీస్ అలా ఉండకూడదు. అందరినీ ప్రేమించాలి, ఎవరినీ ద్వేషించకూడదు. ద్వేషానికి ఛాన్స్ ఇవ్వకూడదు, మన మనసులో చోటు ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ వారు నిజంగానే మన మనసును బాధింపజేస్తే అవసరంలే, మన పని మనం చేసుకుని వెళ్ళటమే. ఆ ఒచ్చులో పడకుండా, రొచ్చులో పడకుండా పక్క నుంచి వెళ్ళిపోవటమే. అంతే కదా, అక్కడ దారిలో ముళ్ళు ఉన్నాయి మనకు కనపడలా, అడుగు వేయగానే గుచ్చుకోగానే ఆ తర్వాత చూసాం అన్ని ముళ్ళే అని తెలిసినాయి. అప్పుడు ఏం చేస్తామంటే, మనం పక్కన దోవ కూడా కనిపిస్తోంది, పోయి బలవంతంగా చెప్పులు వేసుకుని బూట్లు వేసుకుని ముళ్ళలోంచి నడుస్తామా, లేదా పక్కనున్న దోవలోంచి వెళ్ళిపోతామా, లేదా ఆ ముళ్ళని ఎవడేశాడు ఏంటి ఏ దీని గురించి ఫైటింగ్లు చేస్తామా? ఎప్పుడు ఇది ఒక ప్రయాణం, ఒక జీవనదిలాగా సాగాలి, పోయి సముద్రంలో కలవాలి. ఆ సముద్రమే సాయినాథుడు. అలా కలిసిన రోజునే పరమార్థం అర్థం. కాబట్టి సాయి బంధువులారా, ఇప్పుడు కూడా ఎందుకంటే ఈరోజు చెప్తోంది, విషయాలను విషయంగానే స్వీకరిద్దాం, అది చాలా ముఖ్యం. అది ఎప్పుడైతే మనం చక్కగా ఆచరిస్తామో సవ్యమైనటువంటి దిశలో ఫలితాలు ఉంటాయి. బాబా మనకి సాయి సచరిత్ర ద్వారా నేర్పిస్తున్నది కూడా అదే. కాబట్టి అది నేర్చుకుందాం. దానికి ఆరంభంగా శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలకబోతూ ఉన్నాం, ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలకబోతూ ఉన్నాం. మాన్సి మహాసంస్థానంలో అమావాస్య నాడు ఆ రోజు శార్వరి స్వస్తి పూజ, అలాగే ఆ యంత్రరాజముకు సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రము, 10 టన్నుల యంత్రము మామూలు కాదు, బరువు విషయంలో కూడా అంత శక్తిని సంపన్నం చేసుకున్న ఆ మహాయంత్రానికి, అందులో దాగి ఉన్న ఆ జగన్మాతకు, ఆ సర్వదేవతలకు, ఆ తల్లులకు, ఆ తండ్రులకు, గురువులకు, మన తల్లిదండ్రులకు అందరికీ కూడా చెందే విధంగా. అందుకే పితృదేవతలు అంటున్నాం. చూడండి, చనిపోయిన వారు పితృదేవతలు. కాబట్టి అందరినీ చక్కగా స్మరించుకుంటూ, ముఖ్యంగా ఆ దైవానికి అందులో ఆసీనమై ఉన్న ఆ పరమాత్ముడికి దీర్ఘ సుమంగళి పూజను మనం ఆచరించబోతూ ఉన్నాం. పసుపు కుంకుమలతో యంత్రాన్ని అభిషేకించబోతూ ఉన్నాం ఆ జగన్ నాయకు యొక్క అనుగ్రహం కోసం. నేనే జగన్మాతను, సృష్టి స్థితి లయకు కారకుడను నేనే అన్నాడు. ఆ జగన్మాతే కలియుగంలో ఈ తండ్రి కింద అవతరించింది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అదే నేను అందరి మీద రుద్దటంలా, అనుభూతి కలిగిన వారు స్వీకరించవచ్చు, అనుభూతి కలగిన వారు అనుభూతి కలిగినప్పుడు స్వీకరించండి. అదర్వైజ్ శివుడిగా భావన చేసినా తప్పు లేదు, రాముడుగా భావన చేసినా తప్పు లేదు, వెంకటేశ్వర స్వామిగా భావన చేసినా తప్పు లేదు, జీసస్ క్రైస్ట్గా భావన, ఎవరైనా సరే, యద్భావం యద్భావం తద్భవతి. భావానికి అనుగుణంగానే మనం ఏది చేసినా తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి దానికోసమే అత్యంత అద్భుతంగా పసుపు కుంకుమలతో అభిషేక కార్యక్రమం, అలాగే శార్వరి స్వస్తి హోమ కార్యక్రమం, 12 రకాల మూలికలతో హోమాన్ని ఆచరించబోతూ ఉన్నాం. అలాగే సాయంత్రం ఆ రోజు మరలా పల్లకీ సేవ, యథావిధిగా మన కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. కాబట్టి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనుకునే వారందరూ కూడా కార్యాలయానికి సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోండి. అలాగే గమనించి మొన్న ఎవరు అడిగారట, నిన్నే అనుకుంటే ఎవరు అడిగారంటే, దీర్ఘ సుమంగళి అంటే దీనికి ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అని. అందరూ పార్టిసిపేట్ చేయవచ్చు, బిడ్డల భవిష్యత్ అవ్వచ్చు, ఏదైనా సరే. పసుపు కుంకుమలను సమర్పించే కార్యక్రమం, ఆ తల్లికి పసుపు కుంకుమలు మనం సమర్పిస్తున్నాం. ఏ కోరిక ఉన్నా, ఏ సంకల్పం ఉన్నా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇకపోతే అతి ముఖ్యమైనటువంటి అంశం, అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఉగాది నుండి మనం ప్రారంభించుకుందాం అనుకున్నాం.
శ్రీరామ నవమి దాకా సాయి సచ్చరిత్ర పారాయణ యజ్ఞం విశ్వశాంతి కోసం మనం పారాయణాన్ని ఆచరించబోతు ఉన్నాం. ప్రతిరోజు ప్రాతకాలంలోనే సమయం ఫిక్స్ చేస్తాను అంటే కొంతమంది అడుగుతూ ఉన్నారట, అబ్రాడ్లో ఉన్నవారు మా పరిస్థితి ఏంటని. ఏం పర్వాలా, మీకు రాత్రిపూట అవుతుంది ఇక్కడ పగలైతే కాబట్టి, మీరు లేవగానే ఆ సమయానికి మీరు అది ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ పారాయణాన్ని మీరు అనుసరించండి. 9 రోజుల పాటు సంకల్పం చేసుకొని అత్యంత అద్భుతంగా ఉగాది వేడుకలను శ్రీరామ నవమి ఉగాది నుంచి శ్రీరామ రామ కళ్యాణం దాకా మనం కొనసాగించబోతూ ఉన్నాం. రాబోయే రోజులలో అన్ని కార్యక్రమాలు ఇంకా అపురూపంగా జరపబోతూ ఉన్నాం మానసి మహాసంస్థానంలో. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి రిజిస్ట్రేషన్స్ ఏమీ లేవు. ఏది సాయి సచ్చరిత్ర పారాయణం, ఎవరికి వారు చక్కగా పారాయణం చేయండి. నాతో పాటుగా నేను లైవ్లో పారాయణం చేస్తాను, అది చెప్తాను ఆ పద్ధతి అంతా, దాని ప్రకారం చక్కగా అది మనం కొనసాగిద్దాం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే సాయి భోజన్ అనేది మనం చక్కగా ఆచరిస్తూ ఉన్నాం. బాబా యొక్క అనుగ్రహంతో మీ అందరి యొక్క ప్రేర సంఘటిత శక్తితో మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. సాయి భోజన్ తిన్నది నేలపాలు, పరులకు ఇచ్చినది నీపాలు అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. అంటే ఇక్కడ తింటం అంటే ఒక భోజనం అనే కాదు, ఎప్పుడు కూడా స్వార్థ చింతనతో లేదు. ఇంకొకటి ఏదైనా సరే ఒక పని చేసినప్పుడు వాటి ఫలితాలు విచిత్రంగా ఉంటాయి, కానీ ఎప్పుడైతే నిస్వార్థమైనటువంటి భావనతో 10 మంది అంటే మన ద్వారా కొంతమంది లబ్ధి పొందాలన్న సంకల్పంతో చేసే పనులు నిజంగా సత్ఫలితాలను ఇస్తాయి. జనరల్గా మన ఇంట్లో భోజనం చేయటం అనేది కామన్, పెళ్ళిళ్ళకి వెళ్ళి విందు వినోదాల్లో పార్టిసిపేట్ చేయటం అనేది కూడా కామన్, హోటల్లో తినటం అనేది క్వైట్ న్యాచురల్. కానీ ఒక వ్యక్తి కోసం మనం ఖర్చు పెట్టడం, మనం కష్టార్జితం, నిజంగా ఇది మన కష్టార్జితం, మన రక్తం డబ్బు రూపంలో మారుతుంది. దానిని ఒక వ్యక్తికి ఆనందాన్ని ఇవ్వటం కోసమో అవసరాన్ని తీర్చడం కోసమో ఉపయోగించడం అనేది గొప్ప విషయం. కానీ అందులో ఆకలిగా ఉన్నవాడికి, నిజంగా మనకైనా కొన్ని సందర్భాల్లో ఏమీ ఫుడ్ దొరకని పరిస్థితుల్లో తీవ్రమైన ఆకలి వేస్తున్నప్పుడు ఎవరన్నా ఏదన్నా కాస్త తినటానికి ఇచ్చినప్పుడు ఎలా కనిపిస్తారు వాళ్ళు? మనకి సాక్షాత్ బాబాలా కనిపిస్తారు. కాబట్టి అటువంటి తత్వాన్ని ఇమడింపజేసుకోవడానికే సాయి భోజన్. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించిన ఆకలితో ఉన్నవారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టదన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా గోసేవలో ఈరోజు పాలు పంచుకుంటున్న వారు బి శేఖర్ రెడ్డి, అనిత శేషిరెడ్డి, సాయి కీర్తి సంయుక్త, కుంద సురేంద్రబాబు, శిరీష, వెంకటలక్షిత, మోక్షిత, సాయి శశాంత్, ఉప్పు గంగులయ్య, సుబ్బారాయుడు, వెంకట లక్ష్మమ్మ, శివకుమార్, శిరీష, నందిత, సుజన్ కుమార్, జాహ్నవి దేవి, వీరు కుటుంబ సభ్యులందరి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. మీ అందరికీ ఆ సమర్థ సద్గురు సాయినాథుడు దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నాను. అలాగే
స్వర్ణతాపడం గురు పౌర్ణమి సమయానికి మనం ఎలాగైనా సాయి దివ్య రక్షాకవచ మహాయంత్ర స్వర్ణతాపడం చేయాలన్న సత్సంకల్పంతో మనం ముందుకు కొనసాగుతున్నాం. ఈ కార్యక్రమంలో కూడా అందరూ చక్కగా పాల్పంచుకుంటూ ఉన్నారు. నిజంగానే యంత్రరాజం ఆ సమర్థ సద్గురు సాయినాథుడిని ఆ విధంగా అలంకరించి ఆ అద్భుతమైన ఆ దైవిక శక్తిని అందరికీ పంచి లోకశాంతి కోసం మనవంతుగా సేవ చేయాలన్న సంకల్పంతో సాగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో అవకాశం ఉన్న వారందరూ పాల్పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్ష కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. అలాగే సాయి మహిమ గ్రంథాన్ని మనం ముద్రించుకోబోతూ ఉన్నాం. ఆ ముద్రణలో భాగంగా మేము సైతం అంటూ పరకాల శ్రీనివాస రాజశ్రీ విక్రమ్ ధీరజ్ మౌర్య ఆదిత్య విక్రమ్ ధీరజ్ మౌర్య వీరందరూ వీరి కుటుంబ సభ్యులు పాల్పంచుకుంటూ ఉన్నారు. వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నా. కాబట్టి ఒకటి వాస్తవం, ధైర్యం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. పదే నేను చెప్పేది అదే, పదే చెప్తుంది అది. ఎందుకంటే ప్రస్తుత కాలమాన పరిస్థితులు, మన టీవీలో చూస్తున్నటువంటి స్థితిగతులు అల్లకల్లోలంగా అవుతుందంత పరిస్థితులన్నీ. ఎక్కడా మీరు అధైర్యపడకండి. కాకపోతే మనం చేయాల్సింది ఒకటి ఉంది. భౌతిక పరంగా మనం ఏవైతే ప్రమాణాలు పాటించాలో, అంటే ఏవైతే మనం మెయింటైన్ చేయాలో, హైజీనిక్గా ఉండటం, మాస్క్ ధారణ చేయటం, బయటకు వెళ్ళేటప్పుడు శానిటైజేషన్కి ప్రిఫరెన్స్ ఇవ్వటం, హ్యాండ్ వాష్ చేసుకోవటం, అంటే కొన్ని కొన్ని సమాజంలో మనము ఉన్నాం కాబట్టి సమాజానికి అక్కడున్న పరిస్థితుల ప్రకారం నడుచుకోవలసి వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలు మన కోసం కాబట్టి, ఇది సమాజం అనేది కాదు, ఇక్కడ సరిగ్గా మాట్లాడితే మన కోసం ఎవరికి వారి వ్యక్తిగత దృష్టి పెడితే అది సమాజపరంగా బ్రహ్మాండంగా అయిపోతుంది, అందరికి సంయుక్తంగా బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది. కాబట్టి అది చేస్తూ ధైర్యాన్ని కోల్పోకండి. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏమీ కాదు, బాబా ఉన్నాడు, దాని గురించి ఆలోచించకండి. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో, ఆ భయాందోళనలు వద్దు. బాబా ఉన్నాడు, ప్రత్యక్షంగా మనకి సాయి సర్వస్వం ఉంది. చెప్పే కదా మీకు, ఎట్టి పరిస్థితుల్లో అనుమానాలు పెట్టుకోకండి. ఈ లైవ్ కొనసాగుతూనే ఉంటుంది. ఇది కరోనా కోసం పెట్టిన లైవ్ కాదు. మన కర్మలను తొలగించుకోవటం, మన కర్మలను ఆచరింపచేయటం కోసం బాబా మనకి ప్రసాదించిన ఒక వరం. కాబట్టి సాయి బంధువులారా, వాస్తవం ఈరోజు కొంచెం సమయాభావం, ఒక వ్యక్తిగత పని ఉంది, అందుకే తొందరగా లైవ్ను ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏదైనా ఫాల్గుణ అమావాస్య నాడు 11వ తారీఖు చక్కగా శార్వరి స్వస్తి పూజ హోమము, అలాగే దీర్ఘ సుమంగళి పూజ, పసుపు కుంకుమల అభిషేకము, 12 మూలికలతో హోమము చాలా అత్యంత అద్భుతంగా. ఎందుకంటే శాంతి మనం చేసుకొని 12 నెలలకి ఏదైతే ఆచరించామో కర్మలను, వాటికి శాంతి చేసి ఈ సంవత్సరానికి కూడా ఒక నమస్కారం చేసుకొని ఇంతవరకు
ఈ విధంగా వచ్చినందుకు అది మంచా చెడా కాదు నేను మాట్లాడుతుంది. ఒక విద్యుత్ ధర్మం ఉంటుంది ప్రతిదానికి కూడా. కాబట్టి ఈ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ శార్వరికి ప్లవకు నమస్కరించుకొని ఈ సంవత్సరం ఇంకా మంచిగా మేమందరం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని ఆ సమర్థ సద్గురు సాయినాథుడి అనుగ్రహం కోరుతూ మనం రేపు ఫాల్గుణ అమావాస్య నాడు హోమాన్ని ఆచరించబోతూ ఉన్నాం. తప్పకుండా అవకాశం ఉన్నవారు అందరూ, ఇది చాలా ముఖ్యమైనది, ముఖ్యమైన హోమం. ఎందుకంటే ఈ తాడును వదిలి ఈ తాడును పట్టుకునే గొప్ప క్షణాలు ఇవి. చూడండి, గమనించండి, అంటే ఒక సంవత్సరంలోంచి ఇంకొక సంవత్సరంలోకి మారుతున్నాం. ఈ మార్పులో చేస్తున్నది అంటే బలం కోసం మనం చేస్తున్నాం. కాబట్టి ఇందులో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనం. ఆ రోజు అది చదివినప్పుడు అది ఎందుకు ఆ కథ చాలా విచిత్రంగా నాకు ఆకర్షణ అనిపించింది. ఆ కథ బాబాని నిజంగా అలా సింహాసనంలో చూడగలుగుతామా, ఆ భాగ్యం నాకు లభిస్తుందా. కానీ సాయి దివ్య రక్షాకవచ యంత్రాన్ని బాబా ప్రసాదించినప్పుడు ఒక మాట అన్నాడు, భవిష్యత్తు నీ ఊహలకు అందదురా అని, నీ కోరిక కూడా నెరవేరుతుందిలే అని. ఆ రోజు నేను అంత ఊహించల. కానీ 10 టన్నుల శిలపై సాయి దివ్య రక్ష కవచ మహాయంత్రాన్ని మనం చెక్కించి స్థాపన చేయటం, కమలంలో యంత్రం ఉండటం, 11 రెక్కల కమలం, స్వర్ణ కమలంగా మారే తరుణం, ఇది గొప్పదనం కోసం కాదు, ఏదో ఏదో మెహర్బానీ కోసమనో ఇంకోటో కాదు. స్వర్ణ సింహాసనముపై సమర్థ సద్గురు సాయిని అధిరోహించే ఘట్టము, నవరత్న ఖచ్చిత సింహాసనంపై సాయిని అధిరోహించే మహా అద్భుత ఘట్టం, నవరత్న ఖచ్చిత సింహాసనంపై సాయిని స్థాపన చేసి మన జీవితాలను ఉత్కృష్టంగా మార్చుకునే గొప్ప అవకాశం ఇది. ఇది 100% నేను చెప్పగలను. ఇది ముమ్మాటికి వాస్తవం. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఈ రోజున నా మెడలో మీరు పూలదండ వేయాలంటే నా అనుమతి లేనిది మీరు వేయలేరు. బాబా మెడలో ఆయన అనుమతి, ఇంకా నా సంగతి పక్కన పెట్టండి, నా దైవ కృప ఉంటే కానీ అది సాధ్యపడదు. బాబాకు ఒక వస్త్రాన్ని ఇవ్వాలన్నా, ఒక దూదిపేడ నివేదన చేయాలన్నా, ఒక పుష్పాన్ని సమర్పించాలన్నా, ఒక దక్షిణ సమర్పించాలన్నా, ఒక స్వర్ణ ఆభరణాన్ని సమర్పించాలన్నా, ఆయన మందిరానికి రావాలన్నా ఆయన అనుమతి లేనిది ఏది సాధ్యపడదు. భగవంతుడి అనుగ్రహం లేనిది ఏది సాధ్యపడదు. అనుమతి లేనిది అసలు సాధ్యపడదు. ఈ సంగతి మనందరికీ విదితమే. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సుందరమైన సమాజ శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం మనం చేస్తున్న గొప్ప కార్యక్రమమే మానసి మహాసంస్థానంలో సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రాలయ నిర్మాణం. అది మనందరం చేసుకున్నాం సహాయ సహకారాలతో. అద్దాల మందిరం అనుకున్నాం దాన్ని. ఆ అద్దాల మందిరంలో స్వర్ణ కమలంపై స్థితుడు కాబోతున్న సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్య ధామమే, దివ్య రూపమే సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రం. అపరిమితమైనటువంటి శక్తిని కురిపించే మహోగ్రమైన, మహోజ్వలమైన, మహాద్భుతమైన యంత్రం శ్రీ సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రం. అసామాన్యమైనది ఇది, ముమ్మాటికి సత్యం. రాబోయే రోజులలో అనుభవించిన వారే ముక్త కంఠంతో ఘోషించే సమయం ఖచ్చితంగా ఆసన్నమవుతుంది.